ఏమనుకుంటున్నావు, అమ్మాయి పుడతాడా అబ్బాయి పుడతాడా? అబ్బాయి అనుకో, వాడికి లెక్కలు నేర్పుతా, సైకిల్ నేర్పుతా, స్విమ్మింగ్ నేర్పుతా, చెట్లు ఎక్కడం నేర్పుతా, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా, ఇంకా చాలా నేర్పిస్తా. చాలు చాలు, మరి అమ్మాయి పుడితే? అమ్మాయి అయితే ఏం నేర్పాల్సిన అవసరం ఉండదు, తనే నాకు నేర్పిస్తుంది. నేనేం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, రకంగా తనే అమ్మలా ఉన్నా అన్నమాట. ఇంకా నేను ఏం చేయకపోయినా నన్ను హీరోగా చూస్తుంది. నన్ను ఎవరైనా బాధ పెట్టారనుకో, వాళ్ళను అస్సలు క్షమించదు, ఎదురు తిరుగుతుంది. భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెబుతుంది. మా నాన్న నా కోసం అది చేశాడు, ఇది చేశాడు అని చెప్తుంది. సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది అంతేగా? అది కాదే, అబ్బాయి అయితే మనం ఇవన్నీ చూసి నేర్చుకుంటాడు, అమ్మాయికి అయితే భర్త వచ్చేస్తాయి. శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా బావా. ఉండదే, కానీ అందుకని అది ఎక్కడ ఉందని సమస్య కాదు, మనం దాని గుండెలో ఉండిపోతాం. ఇప్పటికీ డాటర్ అండ్ ఏంజల్ బర్న్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ కేర్ ఫర్ ఇవర్. అందుకని ఆడపిల్ల తండ్రులు అదృష్టవంతులు. కూతురు అంటే దించుకోవలసిన బరువు కాదు, మీ ఇంట్లో వేసిన కల్పతరు. కూతురు అంటే భద్రంగా చూడవలసిన గాజుబొమ్మ కాదు, మీ కడుపున పుట్టిన మరో అమ్మ. కూతురు అంటే కష్టాలకు కన్నీలకు పీలునామ కాదు, కర్మశం లేని ప్రేమకి చిరునామ. కళ్యాణం అయిపోగానే నిన్ను విడిచి వెళ్ళినా పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టం వచ్చినా. తన ఇంటి పేరు మార్చుకున్న కడదాకా వదిలిపోదు పుట్టింటిపైన ప్రేమ. కొడుకులా కాటి వరకు తోడు రాకపోయినా అమ్మాయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ. కూతురు కన్నా ఏ ఇల్లు అయినా అవుతుంది దేవతలు కొలువున్న కోవెల. కూతురిని కన్నా ఏ తండ్రి అయినా గర్వపడాలి, యువరాణిని కన్నా మహారాజులా.